శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురవే నమః. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతు పుష్యమాసం బహుళపక్షం శుక్రవారం 2 ఫిబ్రవరి 2024 సప్తమి తిథి సాయంత్రం 4:03 వరకు, స్వాతి నక్షత్రం తెల్లవారుజామున 5:56 వరకు, వర్జం ఉదయం 9:54 నుండి 11:39 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:04 నుండి 9:49 వరకు, మధ్యాహ్నం 12:52 నుండి 1:37 వరకు, రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు, శుభ సమయం ఉదయం 6 నుండి 7 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు: దుర్గాదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠిస్తూ ఆరావళి కుంకుమ సుమంగళి పసుపుతో అర్చన చెయ్యండి. నుదటన అమ్మవారి కుంకుమను ధరించండి. స్వర్ణాకర్షర భైరవ యంత్రాన్ని పూజా మందిరంలో ఉంచి ప్రతిరోజు పూజించండి. అష్టమూలిక తైలంతో లక్ష్మీతామర ఒత్తులతో దీపారాధన చెయ్యండి. మేషరాశి: ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. పనులలో విజయం సాధిస్తారు. సంతానమునకు నూతన విద్యా అవకాశాలు కలిసి వస్తాయి. వస్త్రాలు వస్తువులు కొనుగోలు చేస్తారు. వృషభ రాశి: అనుకోని అతిథులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. సాంకేతిక విద్యా అవకాశాలు లభిస్తాయి. మిథున రాశి: ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహాయంతో పూర్తి చేస్తారు. కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. సోదరుల సలహాలతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. స్థిరాస్తి వివాదాలు తీరి ప్రశాంతత పొందుతారు. కర్కాటక రాశి: సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. సింహరాశి: ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. కాంట్రాక్టులు లభిస్తాయి. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కన్యారాశి: బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానంతో కలిసి ఆనందంగా గడుపుతారు. తులారాశి: ఆరోగ్య వాహనాల విషయంలో మెలకువ అవసరం. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన వస్తువు వస్త్రాలు కొనుగోలు చేస్తారు. వృష్టిక రాశి: ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. సంతాన సమస్యల నుండి బయటపడతారు. ధనస్సు రాశి: కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. కాంట్రాక్టులు లభిస్తాయి. అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. మకర రాశి: ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. పనులలో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. కుంభరాశి: అకారణంగా విరోధాలు ఏర్పడవచ్చు. మౌనంగా ఉండటం మంచిది. మిత్రుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. మీనరాశి: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి.